అందరికీ నమస్కారం సినిమా గురించి మాట్లాడే ముందు కన్నడి గాస్ గురించి కర్ణాటక గురించి మాట్లాడాలండి మనుషులు వాళ్ళ మనసులు మీరు చూస్తున్నారు మీరు వింటూనే ఉన్నారు ప్రతి మాట వాళ్ళు మాట్లాడేది వాళ్ళ నుంచి వచ్చింది నేను మామూలుగా మీకు అందరికీ తెలుసు నేను ఫంక్షన్కి రావటం మానేశాను బట్ ఈ ఫంక్షన్కి నేను రావాలి ఎందుకంటే వాళ్ళని చూడాలి వాళ్ళని కలవాలి వాళ్ళ గురించి నేను చెప్పాలి ఇంతకుముందు నేను సినిమాలు కన్నడ సినిమాలు చేశాను అన్నీ ఫ్లాప్లైనాయి యాజ్ యూజువల్ లేట్గానే హిట్లు వస్తాయి నాకు ఈ సినిమా రాబర్ట్ నాకు కత్ చెప్పగానే ఒక సూపర్ డూపర్ హిట్ కన్ఫర్మ్ అండ్ అనే నమ్మకం నాకు కుదిరింది రాబర్ట్ సినిమాకి దట్ వాజ్ వాట్ ద వే తరుణ్ నరేటెడ్ ద స్క్రిప్ట్ మీ అండ్ ఈ సినిమా ఒప్పుకోవటం తరుణ్ లాంటి డైరెక్టర్ దర్శన్ లాంటి హీరో అని ఉమాపతికర్ లాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఈ సినిమాయే కాదు ఏ సినిమా అయినా చేస్తాను నేను వాళ్ళు వద్దనుకున్నా నేను సినిమా చేస్తాను అంతకంటే మంచి పీపుల్ అంతకంటే మంచి మనుషులు మనసులు ఉండవు దర్శన్ గురించి వస్తే ఇందాక ఎవరన్నారు భారవి గారు ఎవరన్నారు ఎప్పుడు కూడా నేల మీద ఉంటాయి కాళ్ళు కాళ్ళే కాదు తల కూడా నేల మీదే ఉంటుంది కానీ మనిషి ఎప్పుడు అక్కడే ఉంటాడు ఈజ్ ద స్టార్ హీఈస్ అ రియల్ స్టార్ ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారండి యాక్ట్ చేయటం యాక్టర్స్ అవటం గొప్ప కాదు ఒక లైఫ్లో ఒక హీరోగా ఉండటం అనేది గొప్ప నేను విన్నది దర్శన్ గురించి అలా ఎవరికి ఏం కావాలంటే అలా ఇచ్చేస్తాడు ఏది కావాలంటే అది చేసేస్తాడు ఏది ఆలోచించడు అది కోట్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు హెల్ప్ కావాలంటే హెల్ప్ చేసేది దర్శన్ ఒకడు ఇది రియల్ 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 స్టార్ చాలా విన్నాను చూశాను కూడా అలాగే ఇప్పుడు నేను కన్నడ వెళ్ళి అక్కడ సినిమా నేను చేస్తున్నప్పుడు నాకు వీళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్ళు కూడా ఇవ్వలేదండి అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళది ఒకటే వాళ్ళు చెప్పింది మా ఇంటికి వచ్చారు మీరు మా గెస్ట్ మా గెస్ట్ని మేము చూసుకుంటామని ప్రొడ్యూసర్ గారి నుంచి డైరెక్టర్ నుంచి హీరో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు సో డిసెంబర్ లెవెన్త్ రాబర్ట్ మన ఇంటికి వస్తుంది మన తెలుగు ఇంటికి వస్తుంది మన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు గడ మన గడపకు వస్తున్నారు మన గుండెల్లో పెట్టుకుని వాళ్ళని చూసుకోవాలి రాబర్ట్ అనే సినిమాని మన గుండెల్లో పెట్టుకోవాలి అది మనం ఎలా చూసినా ఆ సినిమా ఎట్టగో సూపర్ హిట్ అవుతుంది బట్ మనస్ఫూర్తిగా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది ఆ ఇండస్ట్రీ మనతో కలిసిపోవాలి మనందరం కలిసి ఉండాలనేది నా ఆశ నేను వేరే సినిమా యాక్చువల్లీ వేరే సినిమాకి వెళ్ళి సేమ్ ప్రొడ్యూసరు బట్ మైసూర్లో షూటింగ్ చేస్తుంటే దర్శన్ నేనున్నానని వచ్చి నా కోసం అందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ పెట్టి ఈ సెలబ్రేటెడ్ మై అంటే వెల్కమింగ్ మీ అగైన్ అంటే ఆ మనిషిని బట్టి మీ దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి జనరల్గా మీ అందరికీ తెలుసు నేను పొగడనని నేను నిజమే చెప్తాను అంతకంటే నాకేం రాదు సో తరుణ్ మా డైరెక్టర్ ద స్వీటెస్ట్ డైరెక్టర్ ఐ వెవర్ మెట్ ఎంత స్వీట్ అంటే చక్కగా చేయించుకుంటాడు వర్క్ తనకి ఏం కావాలనేది ఎగ్జాక్ట్గా తెలుసు చాలా పద్ధతిగా చాలా వినయంగా ప్రతి ఒక్కళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ చాలా రెస్పెక్ట్ ఇస్తూ చేసిన డైరెక్టర్ తరుణ్ సో ఐ ప్రామిస్ అగెయిన్ తరుణ్ వాట్ ఎవర్ వెన్ ఎవర్ యూ కాల్ మీ ఐఎమ్ దేర్ ఈసారి రికమెండేషన్లు అవసరం లేదు నేను డైరెక్ట్ ఉమాపతి గారికి విజన్ చాలా పెద్దదండి ఇది నథింగ్ ఈ విజన్తో ఆగలేదు ఆయన విజన్స్ ఏంటో నాకు తెలుసు పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్ళే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ అలాగే అందరిని చూసుకునే మనసున్న ప్రొడ్యూసర్ ఇటువంటి వాళ్ళతో పనిచేయటం అనేది చాలా ఆనందంగా ఉంటుంది అండ్ చదవాల శ్రీనివాస్ గారి గారు నేను చెప్పాలండి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫర్ కమ్ కమెండింగ్ మీ అండ్ నాన్నగారు మా నాన్నగారు ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి వచ్చిన ఆయన ఆయన నా గురించి మాట్లాడటం అనేది చాలా మంచి విషయం ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాబర్ట్కు ఉన్న క్రేజ్ గురించి కూడా చెప్తూ ఉన్నారు ప్రతి థియేటర్లు ప్రతి చోట ప్రతి సెంటర్ నుంచి హైర్లు అడుగుతున్నారంటే చాలా పెద్ద విషయం కన్నడ సినిమాకి కన్నడ సినిమా ఎప్పుడో ఒకప్పుడు చిన్న సినిమా అండి ఇప్పుడు చిన్న సినిమా కానే కాదు చాలా పెద్ద సినిమా అయిపోయింది చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది ఏ తెలుగుకి ఏ మాత్రం తక్కువ అవ్వదు మీరు చూసే ఉంటారు ఈ ఫంక్షన్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా చేశారు అలాగే భారవి గారికి నా రెస్పెక్ట్స్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ అందరికీ నా రెస్పెక్ట్స్ ఇస్తున్నాను అండ్ మై విషెస్ అండ్ మై లవ్ గోస్ట్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ పర్సన్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మన ఇంటికి వచ్చిన వీళ్ళకి ఒక పెద్ద హిట్ ఇచ్చి తెలుగు వాళ్ళ ప్రేమ చూపించేద్దాం సార్ మీరు చెప్పినట్టుగా